పెద్దపల్లి జిల్లాలో మరో లంచగొండి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏడీఏ కృష్ణారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏడీఏ కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కరీంనగర్ కు చెందిన లక్ష్మణ్ ఎరువుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఏడీఏ కృష్ణారెడ్డి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏడీఏ కృష్ణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు సంజీవ్, వేణుగోపాల్, రవీందర్, రాము తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కజిన్ బ్రదరు, నగనూరు లక్ష్మణ్, కరీంనగర్ స్థానికుడు. వీళ్ళ దగ్గర ఇక్కడ చుట్టాలు పెద్దపల్లిలో ఉన్నారని చెప్పి ఇంతకుముందు వాల్మార్ట్లో పనిచేస్తుండే, అందులో బతుకు తెరువు లేదని చెప్పి సీడ్ షాప్ పెట్టమని నేను సీడ్ కంపెనీలో జాబ్ చేస్తాను. తమ్మునికి సజెషన్ ఇచ్చి సీడ్ షాప్ పెట్టించిన, పెట్టిస్తే లైసెన్స్ కోసం అప్లై చేస్తే బాగుంటుంది, తమ్మికి నమ్ముకు ఉండద్దని లైసెన్స్కు అప్లై చేసిన. ఆన్లైన్లో అప్లై చేసి ఏవో గారి దగ్గరకు వస్తే ఏవో గారు ఇక్కడికి ఫార్వర్డ్ చేసారు. ఇక్కడ ఫార్వర్డ్ చేసిన తర్వాత సార్ 3 నెలల నుంచి తిప్పి సార్ కథ ఎందుకు చెప్పారు, ఎందుకు తిప్పుతారు అది ఇది అంటే, అప్పుడు సార్ లాస్ట్లో 15,000 డిమాండ్ చేసినాడు. సార్ గరీబ్ వాడు సార్, అటు షాప్ పెట్టుకొని బతుకుతాడు, 15,000 అంటే ఇచ్చుకోలేని పరిస్థితి, ఒక 10,000 ఇవ్వగలుగుతారు సార్ అంటే సరే అన్నాడు. ఇవాళ టైం ఇచ్చిండు, ఈ రోజు వచ్చి ఇచ్చేస్తే మీకు సంతకాలు పెట్టి ఫార్వర్డ్ చేస్తా అన్నాడు. ఒక దీనికి సీల్ లైసెన్స్కే 10,000, ఇంకోటి ఫర్టిలైజర్ కూడా అప్లై చేసినాం, అది ఆన్లైన్లో అప్లై చేయాలి, దానికి 11,000 అది, ఇంకా అది ఇవ్వలేము. ఇప్పుడు ఫెసిలిటీస్ కావాలంటే దానికి వేరే అమౌంట్, మళ్ళీ డిఓకి వేరే వేయాలి, ఇక్కడ వేరే వేయాలి, ఏవో మీరు అక్కడ తీసుకోవచ్చు, ఇది నా అమౌంటే అని చెప్పి ఇంత జరుగుతుందండి. పెద్దపల్లిలో వ్యవసాయ శాఖలో ఇంత అవినీతి జరుగుతుంది, ఇంత లంచం డిమాండ్ చేస్తారు. ఇది సార్, ఇది మేము భరించలేక ఏసీబీ గారిని అప్రోచ్ అయినాం. ఏసీబీ గారు సరే మా సమక్షంలో ఇవ్వండి అని, వాళ్ళ సమక్షంలో మేము అంత డబ్బులు ఇచ్చాం, వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జరుగుతుంది.